నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు మండలం ఏరుకోపాడు కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారం. భారీగా తరలివచ్చి స్వాగతం పలికిన ప్రజలు, జగనన్న పాటలకు డాన్స్లతో హుషారెత్తించిన మహిళలు, జగనన్నకే మా ఓటు, స్వామిదాస్ అన్నకే మా సపోర్ట్ అంటున్న ప్రజలు. పోరాటం చేసేది పెత్తందారుల మీద. కార్పొరేట్ అంటే ధనవంతులు, బాగా సంపన్నులైనటువంటి వారికి, పేద వర్గాలకి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. పేద వర్గాలకే కొమ్ము కాసి డైరెక్ట్ గా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో 260,000 కోట్లు మన పేదల యొక్క అకౌంట్లో జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, అదే విధంగా డాక్రా రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టి, అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టి ఆ ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు మరియు బీజేపీ జనసేన ముగ్గురు కలిసి 30 దాడి చేస్తున్నారు. అయినా ఏం పర్వాలేదు, నాలాంటి వాడు వచ్చేసాం, మేమంతా కూడా జగనన్నకి చేయగలిపాం, జగనన్నతో నేను చెప్పింది చేసేటటువంటి వ్యక్తుల వెంట ఉండాలి. మన పేదలకు మేలు జరిగే మేలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వాళ్ళు ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరెంత జట్టు కట్టినా మీ అపవిత్ర కలయిక అపవిత్ర కూటమి ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేసుకుంటాము. సింహం సింగిలుగానే వస్తుంది, గుంపులు గుంపులుగా వచ్చేది ఎవరో మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదేం పని లేక డబ్బులు సంచులతో వస్తున్నారు కొనొచ్చు అని చెప్పి ప్రజల హృదయాల్లో నుండి జగన్ని జగన్మోహన్ రెడ్డిని తుడిచివేయలేరు మీ డబ్బులతో అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. 4 ఏళ్లుగా మన అక్క చెల్లెల అకౌంట్లో ఒకళ్ళ అకౌంట్లో 1 లక్ష నుంచి 4 లక్షల వరకు అకౌంట్లో డబ్బులు వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా ఏదైతే చెప్పాడో చెప్పింది చేసినటువంటి వ్యక్తి 4 విడతల్లో ఆసరా ద్వారా మీ యొక్క డాక్రా రుణాలు నేను రద్దు చేస్తానని, 4వ విడత నేను పార్టీలోకి వచ్చిన తర్వాత నా చేతుల మీదుగా ఈ తిరువూరు నియోజకవర్గంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం 26,000 కోట్ల డాక్రా రుణాలు రద్దు చేశారు, చెప్పిన మాట చెప్పినట్టు చేశాడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతకుముందు నేను 14 ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చాను, ఎన్నికల్లో వచ్చి డాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పాం, రైతు రుణమాఫీ చేస్తాం, నాతోటి కూడా అబద్ధాలు ఆడిచ్చారు ఆ రోజు, తప్పదు వచ్చాము ఓట్లు మాట్లాడాము. ఆ తర్వాత నేను అడిగాను చంద్రబాబు గారిని, అయ్యా మా వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారు, డాక్రా లోన్లు ఎప్పుడు రద్దు చేస్తారని నన్ను అడుగుతున్నారంటే స్వామిదాస్ చేద్దాం చూద్దాం, అయినా రాజకీయాల్లో ఏదో చెప్తా ఉంటాం, పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అన్నాడు. అంటే మనుషుల యొక్క జ్ఞాపక శక్తి చాలా కొద్దిదే అంటాం.